గ్రామాల్లో జోరుగా బెల్ట్ షాపులు దందా, గ్రామాల్లో బెల్ట్ షాపులు దందా 3 కోట్లు 6 పుల్లలు అన్నట్లుగా సాగుతుంది. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గా మండల కేంద్రంలో గడిపెద్దాపూర్ హైవే పక్కన కిరాణా దుకాణం పాన్ షాపుగా ఏర్పాటు చేసుకుని జోరుగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. 1 కోటర్ పైన 20 నుంచి 30 రూపాయల వరకు దోచుకుంటున్నారు. టుడే టీవీ రిపోర్టర్ అక్కడికి వెళ్లి లైసెన్స్ లేనిది బెల్ట్ షాపుల మధ్య అమ్మకూడదు, మీకు పర్మిషన్ ఎవరిచ్చారని ప్రశ్నించగా నీకెందుకని బెల్ట్ షాపుల యజమాని ప్రశ్నించడం జరిగింది. నిన్ననే మేము మామూలు కట్టాం, మాకెవరూ అడిగేవారు లేరు, ఏం చేస్తారో చెయ్యండి అని బెదిరించారు. కూతవేటి దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అధికారులు కూడా ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.